ఓటు అనేది ఒక అమూల్యమైన హక్కు అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగులకు ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికారిక యంత్రాంగం తరపున దివ్యాంగులకు కల్పించాల్సిన సదుపాయాల విషయంపై చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు మీకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరవేసేలా వాహన సదుపాయాలు కల్పించామని, వీల్ చైర్స్ ట్రాక్టర్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఓటు మన జన్మ హక్కు, ఓటు వినియోగం మనందరి బాధ్యత అంటూ వికలాంగులకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రజావాణిలో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కలెక్టర్ను కోరగా, వెంటనే ఏర్పాటు చేయించే దిశగా చర్యలు చేపట్టాలని డీడబ్ల్యూజో జరీనా బేగంను ఆదేశించారు. అంతకుముందు 50 ఏళ్ల కింద నుంచి ఏ ఎన్నికల కమిషన్ ఎవరూ ఈ నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా మమ్మల్ని గుర్తించి మాకు సహకరించినందుకు జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి ప్రశాంతి, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఓటింగ్ అనేది ఒక అమూల్యమైన హక్కు, మాట్లాడాలి కూడా వింటున్నాను. ఓటింగే కాకుండా రాజకీయ పదవుల్లో కూడా ఒక రకమైన ఉపశమనం ఇప్పించాలి మాకు, మాకు అక్కడ రిజర్వేషన్ ఇప్పించాలని. అది ప్రభుత్వం చేసే నిర్ణయం తప్పకుండా మీరు రాజభవన్ నాకు ఇస్తే సిఫారసు చేస్తూ పంపిస్తాం ప్రభుత్వానికి మేము. అంతేగాని మేము ప్రధానమంత్రి అవ్వం కాబట్టి మా చేతిలో ఉండాలి. తప్పకుండా. రెండో విషయం, ఇప్పుడు ఎన్నికల్లో కూడా మనం చూసాం పోయినసారి, మనకి 2-3 చేదుగా మనకి సంఘటనలు అయినాయి మనకి ఎలక్షన్ అప్పుడు. హుస్నాబాద్లో ఒక పోలింగ్ స్టేషన్లో ర్యాంప్ బాగాలేదని మన పేపర్లో కూడా రావడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే, మేము ఈ విషయం మీద రాతపూర్వకంగా ఆదేశాలు అందరికీ పంపించినప్పుడు కూడా మీరు ఒక విషయం నాకు న్యాయంగా ఉన్నట్టుందని చెప్పాలి. 5 ఏళ్ల ముందకి ఇప్పటికీ మీకు ఏమన్నా ఫరక్ కనిపిస్తుందా మీ పోలింగ్ స్టేషన్లో? అంటే ముందుకెళ్ళినట్టే కదా కొంచెం, మరి ముందుకెళ్ళే కొన్ని కొంచెం తప్పుతాం మనం, లేదా కాళ్ళు తప్పడం కొంచెం ఇదవుతున్నా అనుకున్న కొంచెం చొరవ చేయబడింది, వాళ్ళు కొంచెం ఈ విషయంలో ఉపశమనం దొరికింది అని మాకు చెప్పుకోవాలనుకుంటుంది. అందుకని అట్లా చర్య పైపెట్టుకునే ఆ ప్రయాసలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ మళ్ళీ పిలుస్తూ మాత్రం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను. మా అంటే ఇంకో 2 అంశం, ఇక్కడ ఉంచి మీరు వచ్చారు కాబట్టి మీరు అందరూ మన ఓటింగ్ గురించి మాట్లాడుకోండి, వేరే అనేక విషయాలు మాట్లాడుకున్నాం, మనకు కూడా కలుసుకునే ఒక అవకాశం దొరుకుతుంది. మీరు అన్నట్టు వాస్తవంగానే ముందు అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, కోఆపరేటివ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ZPTC ఎన్నికలు, ఇవన్నీ ఇప్పటి నుంచి మళ్ళీ కొన్ని 2-3 నెలల వరకు మళ్ళీ ఒకటి మిస్ అయినా అమ్మ, ఇదే ముని తెలుగుతాం. ముని తెలుగుతుందంటే కూడా నేను వాస్తవానికి నేను కాదనట్లేదు. మనం అనుకున్నాం మనం పెద్ద సమీక్షా సమావేశం పెట్టుకుని మీకు ఇబ్బంది లేకుండా నేను తప్పకుండా కూర్చొని ఎక్కడి నుంచో మనం నిధులు కూడా ఎక్కడి నుంచో సేకరించుకుని మనం ఏదో ప్రత్యేకంగా ప్రత్యామ్నాయంగా మన జిల్లాలో పెట్టుకుందాం దివ్యాంగుల కొరకు అన్నాను. కానీ వాస్తవంగానే నా చేతిలో నా సమయం అది కూడా లేదంట. కొంచెం నేనేమంటున్నానంటే, జిల్లా యంత్రాంగం తరఫున ఏమన్నా ఈ విషయంలో చేయాలి మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ మేము 100 అనుకుంటే 100 అవ్వకపోవచ్చు, 70 అవ్వచ్చు, 75 అవ్వచ్చు, మిగతా 25-99 నేను కూడా అన్నాను. ముందుకెళ్తున్నాం మనం, మిగతా ఎక్కడ తప్పులుంటే మాత్రం ఒక పోలింగ్ స్టేషన్లో ర్యాంప్ పడిపోయిందనా, లేకపోతే పరానా వేరే చోట్లో మీ పేరు నమోదు అవ్వాలని మాకు చెప్పండి అని కోరుకుంటున్నాను. మాకు చిత్తశుద్ధి ఉంది దీని మీద పనిచేయడానికి, మాకు ఆలోచన ఉంది, ఇది ఒక గొప్ప అదృష్టం. ముందు కూడా చెప్తాను, మళ్ళీ అదే పదం వాడినాను, ఇక్కడ పనిచేయాలంటే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. మరి మాకు ఇంకా మీరు అదృష్టం కల్పించాలి. వాస్తవానికి ఇదే మేము రాజపూర్వం ఇచ్చుకుంటే 5-6 సంవత్సరాలు చేసుకోవచ్చు, కానీ మాకు 2-3 నెలలు మాక్సిమం ప్రతి పోలింగ్ స్టేషను ఏ జిల్లాలో ఏ ఒక్క దివ్యాంగులు కూడా ఇబ్బంది లేకుండా తయారు చేయాలి మాకు ఆ ప్రయాసంలో ఉన్నాం మనం. కానీ నేనే ఒప్పుకుంటున్నాను 100 అనుకుంటే 70% అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఖచ్చితంగా ఈ రోజు నుంచి దివ్యాంగులని 100% మన జిల్లాలో ఇంకెవరన్నా మిగిలినా కూడా గత అసెంబ్లీలోనే స్పెషల్ ర్యాపిడ్ చేయడం జరిగింది సార్. ఇంకెవరన్నా మిగిలినా కూడా ఈ సమావేశం తమ మెసేజ్ ద్వారా స్పెషల్ ర్యాపిడ్ పెట్టుకొని అప్డేట్ చేసుకోవడం జరిగింది సార్.